మార్చి 29 తెలుగు జాతి హృదయాల్లో తూర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 1982 మార్చి 29వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు తెలుగు జాతి దేశ విదేశాల్లో ఎంత అవహేళనకి గురయిందో ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి. 1982 మార్చి 29వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్రంలో హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి ఒక వేదిక తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆ పార్టీ స్థాపించి నేటికి 40 సంవత్సరాలు పూర్తి కాబడుతుంది. 2022 తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, తెలుగుదేశం పార్టీని అభిమానించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అత్యంత ముఖ్యమైనటువంటి సంవత్సరం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తెలుగుదేశం పార్టీ పుట్టి ఈ రోజుకి 40 సంవత్సరాలు పూర్తి కాబడింది. పార్టీ పెట్టినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు మే 28వ తారీఖుకి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి రోజు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయాలు చేయడానికి ఉపయోగిస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు కాదు, సామాజికంగా సహకారం అందించాలని ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి 35 సంవత్సరాలు పూర్తయినటువంటి సంవత్సరం 2022 కాబట్టి ఈ సంవత్సరానికి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పి గుర్తు వేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ ఆదర్శప్రాయులు మన చంద్రబాబు నాయుడు గారు, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, తెలుగు వారందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రాకముందు మనం ఓటేసినటువంటి యంత్రాలుగా ఉండేవాళ్ళం. మనకెవరు కూడా కనీసం మర్యాద ఇచ్చేవాళ్ళు కాదు. రాజకీయ చైతన్యం రాష్ట్రంలో లేదు. ఎన్నికల్లో ఓట్లు వేసుకోవడం, మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులు కనిపించే వాళ్ళు తప్ప రాష్ట్రంలో ప్రజలు ఏమవుతున్నారో పట్టించుకోలేనటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉండే. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు చైతన్య రథంతో 9 మాసాలు రాష్ట్రం అంతా కూడా తిరిగారు. ఆ రోజు ఎన్టీ రామారావు వెనకాల యువకులే ఎక్కువ మంది ఆ రోజు సపోర్టు చేసినటువంటి సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. 1982 ఎన్టీ రామారావు గారు యువకులకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పార్టీకి 40 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. 85లో ఎన్టీ రామారావు గారికి ఆ రోజు పదవి త్యాగం చేశారు. అనేక సందర్భాల్లో అతి ముఖ్యమైనటువంటి నాయకులు పార్టీలు మారారు. తెలుగుదేశం పార్టీ ఉండదని చాలా మంది మాట్లాడినా సరే ఆ రోజు యువకులకి ప్రాతినిధ్యం ఇచ్చారు, బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం ఇచ్చారు. కాబట్టి ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే తెలుగుదేశం పార్టీని ఏమీ చెయ్యలేకపోయారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే నేను జాతీయ పార్టీ అధ్యక్షునికి 40 వసంతాల సందర్భంగా నేను కోరుతున్నాను, మళ్ళీ మీరు యువకులకి ప్రాధాన్యత ఇవ్వండి, ఇంకొక 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో